అండ్ మట్కా పోస్టర్ అదిరిపోయింది. ఓకే, సో ఇవన్నీ ఈ క్వశ్చన్లకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇవంతా కూడా ప్రిన్స్ గారి ప్లానింగ్ ఆధ్వర్యంలో జరిగింది మాత్రమే. మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు మీరు రేపు థంబ్నెయిల్స్ వచ్చాక. ఓకే, మళ్ళీ తిట్టమండి. ఓకే, సో మ్యారీడ్ లైఫ్ బాగుందా, బ్యాచులర్ లైఫ్ బాగుందా? అప్పుడు అది బాగుంది, ఇప్పుడు ఇది బాగుందండి. అబ్బా, అది మామూలుగా ఉండదు మరి, మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇలా ఉంటాయి ఆన్సర్స్. ఓకే, సో ఇంట్లో ఎవరి డామినేషన్ ఎక్కువగా ఉంది పెళ్ళైన తర్వాత, మీదా లావణ్య గారిదా? అలా ఏం లేదా, బేసిక్గా ఇంట్లో ఆడవాళ్ళ డామినేషన్ తన మాట నేను వింటాను అలా చెప్తూ ఉంటారు కదా, సో అలా ఏం లేదు, మీ మాటే నడుస్తుంది అంటారు అయితే. అలా ఉండదు మా ఇంట్లో, ఇద్దరం. ఓకే, ఇద్దరు హాఫ్ అండ్ హాఫ్, 50-50? ఓకే ఓకే, సో నాన్న డామినేషన్ ఎక్కువ ఉంటుంది మా ఇంట్లో. నాన్నగారి డామినేషన్? క్రేజీ ఆన్సర్ ఇది. సో నేను మీ ఇద్దరు గురించి అడిగాను. ఓకే, ఇద్దరు 50-50 అంటారు, ఎవరి డామినేషన్ లేదు. ఓకే, సో మాకు ప్రిన్స్ గారి దగ్గర నుంచి కొన్ని లీక్స్ వచ్చాయి. సో ఫస్ట్ మిస్టర్ సినిమా అప్పుడే కదా లావణ్య గారు పరిచయం అయ్యారు, సో అప్పుడు సెట్స్లో ప్రిన్స్ గారు అండ్ మీరు లావణ్య గారు ఉన్నప్పుడు ఎప్పుడన్నా అప్పటి నుంచే మొదలైందా లవ్, లేదంటే ఎప్పుడైనా వీళ్ళకి ఎవరికైనా దొరికిపోతానేమో అన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉండేనా? అలాంటి విషయాలు చెప్పనండి నేను. చెప్పరా అంటే అది అవసరం లేదని ఎవరు చెప్పట్లేదు. ఓకే ఓకే, చాలా దగ్గర ఒక్కొక్క ఆన్సర్ వింటూ ఉన్నాను. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారంటే ఆబ్వియస్గా అబ్బాయిలే ప్రపోజ్ చేస్తారు కదా, తప్పించుకుంటూ వచ్చారు. ఇది సినిమా ఫంక్షన్ నా గ్రిల్లింగ్ ఫంక్షన్? లేదు, నేను అదే చెప్పాను బాబు, నేను అదే చెప్పాను, వాళ్ళు పగడబందీగా ప్లాన్ చేశారు. సరే చెప్పండి, తప్పదు ఇంకా మీరు. ఇది లవ్ స్టోరీ కూడా కాదు, మీరు క్వశ్చన్ అడగడానికి ఉన్నాయి, దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అలానే మా దగ్గర. సో ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు? నేనే. మీరే ప్రపోజ్ చేశారు? ఓకే ఓకే, సేమ్ ఆన్సర్. మళ్ళీ కొత్తగా ఏమైనా చెప్తారేమో అనుకుంటే లేదు, పాపం చాలా సేఫ్గా, ఇంకా మా యూట్యూబర్స్ అందరికీ పెద్ద క్వశ్చన్ ఏం లేదు, సో కాబట్టి అన్నిట్లో సేఫ్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు అల్లరి నరేష్ గారు. ఓకే, మీ దగ్గర కూడా క్వశ్చన్. నాకు ఈ క్వశ్చన్కి ఏ సంబంధం లేదు, ఆవిడ అడగాలనుకుంది, ఆవిడ అడగడానికి నా పేరు వాడుకుంటుంది. సో యా యా అబ్బా. ఓకే, హడి వెల్కమ్ అల్లరి నరేష్ గారు. థ్యాంక్ యూ అండి. సో ముందుగా మీరు ఫేస్ చేసిన వియర్డెస్ట్ థింగ్ ఏంటి ఇప్పటి వరకు? ఏ విషయం? వియర్డెస్ట్ కమెంట్ ఏదైనా ఇప్పటి వరకు, అల్లరి నుంచి ఇప్పటి వరకు వియర్డెస్ట్ కమెంట్ ఏదైనా చదివారా అని? మీరు అసలు బేసిక్గా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలోనే యాక్టివ్గా ఉన్నారు, వెరీ గుడ్. ఏం పని లేదు, ఇంకా సేఫ్, అసలు మామూలుగా లేదు. ఓకే, సో మోస్ట్ ఫన్నీయెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏంటి మీకు ఇప్పటి వరకు? ఎప్పుడైనా ఎదురైనప్పుడు బేసిక్గా వింటూ ఉంటాము, మన ఫోన్లోనే సెల్ఫీ దిగేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా అలా, భయ్యా సెల్ఫీ అని అడిగి. సో అలా మోస్ట్ ఫన్నీయెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏంటి? చాలా ఉంటాయండి, అంటే ఎస్పెషలీ పెద్ద పేరెంట్స్ ఎవరో అంటే వాళ్ళకి మాట్లాడాలి ఉంటుంది, వాళ్ళు మాట్లాడలేరు డైరెక్ట్గా వచ్చి పిల్లల్ని పుష్ చేస్తుంటారు. వాళ్ళకి 3 ఇయర్స్ 2 ఇయర్స్ కూడా ఉండవు. మా అబ్బాయి మీ పెద్ద ఫ్యాన్ అండి అంట, అప్పుడు ఆడికి ఇలా చూస్తుంటాడు, ఆడికి ఎవడో కూడా తెలియదు. దాని తర్వాత సడన్గా అంత అయిపోయిన తర్వాత మా పిల్లోడికి ఏదైనా చెప్పి నవ్వించండి అంటాడు, ఏదో జోక్ చెప్పండి నవ్వించండి అంటాడు. అది పెద్ద వేడుగా ఉంటుంది, బికాస్ యూఆర్ నాట్ ప్రిపేర్డ్ దాట్. సో ఇన్స్టెంట్గా జోకులు రావాలంటే రావు కదా నవ్వించడానికి, ఎంత కామెడీ సినిమాలు చేసినంత మాత్రాన. ఎస్, సో ఒకవేళ నాన్నగారి సినిమాల్లో మీరు ఏదైనా యాక్ట్ చేసి, ఆర్ఎల్స్ డైరెక్షన్ ఎక్కువ ఇంట్రెస్ట్ అని విన్నాం మేము, సో ఒకవేళ సీక్వెల్ చేయాల్సి వస్తే మీరు ఏ సినిమాని చూస్ చేసుకుంటారు? డైరెక్షన్ అండ్ యాక్టింగ్ హలో బ్రదర్. వరే వాహ్, క్రేజీ ఫిలిం అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దర్శి గారు, కమాన్, ప్రిపేర్ అవుతున్నారా? ప్రిపేర్ అవుతున్నా, చెప్పండి. అబ్బా ఓకే, ఆ సినిమా అయిపోయింది మామ, ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నా, ఇప్పుడు కలిసి. ఓకే ఓకే ఓకే, సో ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన అన్ని ప్రాజెక్ట్స్లో మీ హీరోయిన్ క్రష్ ఎవరు, ఈవిడ పక్కన నేను హీరోగా ఎప్పుడు యాక్ట్ చేస్తాను అనిపించిన హీరోయిన్ ఎవరు? నేనా? ఏంటి ఏంటి అంటే అమ్మాయి కూడా చెప్పుండే, మీకు ఎలా చెప్తాడు అంటున్నాను విషయం.
మంచి థంబ్నైల్ వచ్చే ఆన్సర్ రెడీగా ఉన్నాను అమ్మా. తాప్సీ పన్ను, నేను గాజీ అనే సినిమా చేశాను. సో దాంట్లో వెరీ నైస్. ఆవిడకి చెప్పారా ఎప్పుడైనా మీరు ఇలా? అది నేను ఆమెతో పనిచేసినప్పుడు చెప్తాను. అలా కాదు, బేసిక్గా మీరు వర్క్ చేశారు కదా గాజీకి, అప్పుడు చెప్పారా అని అడుగుతున్నాను. అప్పుడు మా కంపార్ట్మెంట్ వేరు, ఆమె కంపార్ట్మెంట్ వేరు అనమాట. సో అంటే మాది గాజీలో సబ్మరీన్ కదా, సో వేరే కంపార్ట్మెంట్లో. ఓకే, సో హీరోగా చేశారు, కమిడియన్గా చేస్తూ ఉన్నారు, హీరోగా ఇంకా చాలా సినిమాలు లైన్అప్ అయి ఉన్నాయి. సో ఏది కంఫర్ట్ జోన్ ఇస్తుంది మీకు? మంచి పేమెంట్ ఇచ్చేది ఏదైనా కంఫర్ట్. అసలు ఒక్కరు కూడా ఎక్కడ దొరకట్లేదు థంబ్నైల్కి, మంచి థంబ్నైల్ వస్తుంది అంటే. అనుకుంటున్నారు ఇప్పుడు ఆకాష్ గారి వంతు. చాలా రోజులు అయిపోయింది, ముందుగా హార్డీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్. సో గుడ్ టు సీ యూ హియర్. అండ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం నిజంగా నాన్నగారి ఫ్యాన్స్ అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో మీరు చైల్డ్హుడ్లో చాలా క్యారెక్టర్స్ చేశారు కదా, హీరో చిన్నప్పుడు క్యారెక్టర్స్ అన్నీ. సో వాటిలో రెండు పేర్లు రాసి ఇచ్చారు నాకు, మీ ఫేవరెట్ ఏంటి? ఒకటి గబ్బర్ సింగ్, ఒకటి బుజ్జిగాడు. రెండు నా ఫేవరెట్ అండి, రెండు నాకు మంచి పేరు తీసుకొచ్చింది. సో ఐ కెనాట్ పిక్ వన్. ఒకటే చెప్పాలి కదా మరి మాకు. అంటే బేసిక్గా అప్పుడు బుజ్జిగాడు అప్పుడు చాలా కొత్త నాకు, బట్ మంచి పేరు అనేది వచ్చింది మాత్రం గబ్బర్ సింగ్. సో గబ్బర్ సింగ్, వెరీ నైస్. సో నాన్నగారు సినిమాలో ఫస్ట్ ఫేవరెట్ ఫిలిం ఏంటి? అండ్ ఈజీగా నిద్రలో లేపినా చెప్పేసే డైలాగ్ ఏంటి, ఫేవరెట్ డైలాగ్? ఓకే, అంటే ఇష్టమైన సినిమా అంటే పోకిరియా. పోకిరి, ఓకే. యా, ఫేవరెట్ డైలాగ్ ఇన్స్టెంట్గా ఎప్పుడైనా సరే ఇంక ఇది టక్ మన గుర్తొస్తుంది అనే డైలాగ్? ఎప్పుడు వచ్చేవాను కాదు, బుల్లెట్ దిగిందా లేదా అదే. సో నెక్స్ట్ దిగబోతుంది ఆకాష్ జగన్నాథ్ గారి నెక్స్ట్ ఫిలిం. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. గ్లిమ్స్ చూసాం మేము, బాగుంది. థ్యాంక్ యూ. అండ్ మొత్తానికి అందరూ కూడా చాలా సేఫ్గా ఆన్సర్లు ఇచ్చి తప్పించుకున్నారు ఇవాళ. ఓకే, సో ఇప్పుడు పిలిచేద్దాం ఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ బలగం వేణు గారిని సాదరంగా.